హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో లోఫ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను హోల్ మీల్ ఫ్లవర్ వాడుతున్నానండి, మైదా పిండి అయినా వాడుకోవచ్చు. దీంట్లో వీట్ ఫ్లవర్ ఉంటుంది, ప్లస్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అదే మైదా పిండిలో అయితే మొత్తం మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది కొంచెం హెల్దీ అని చెప్పేసి దీన్ని తీసుకున్నా. ఒక కప్పు హోల్ మీల్ ఫ్లవర్, 3/4 కప్పు షుగర్, 1/2 కప్పు మిల్క్, 1/4 కప్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ అండ్ 2 ఎగ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ ట్రేని అట్లాగా డస్టింగ్ చేసి పెట్టుకున్నాను. ముందు మనం ఓవెన్ని కన్వెక్షన్ మోడ్లో 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఎలక్ట్రిక్ బ్లెండర్తో మంచిగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇట్లాంటి ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అవుతుంది బేకింగ్కి. అట్లా ఎగ్స్ మొత్తం లోఫీగా అయ్యేంత వరకు, ఫోమ్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. దానిలో 3/4 కప్పు షుగర్, 1/2 కప్పు మిల్క్, 1/4 కప్పు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బ్లెండర్తో మళ్ళీ మొత్తం అంతా ఒక 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. విస్కర్తో కూడా చేసుకోవచ్చు, అది చాలా స్లో అవుతుంది, చాలా లాంగ్గా టైం పడుతుంది. దీంతో అయితే ఒక 2 మినిట్స్తో అయిపోతుంది. మొత్తం షుగర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు, మెల్ట్ అయ్యేంత వరకు చేసుకోవాలి. దానిలో 1 కప్పు ఫ్లవర్ తీసుకున్నాను పిండి, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఇట్లా జల్లించుకోవాలి, కంపల్సరీగా జల్లించాలి. మైదా పిండిని తీసుకున్నా సరే కూడా ఇలాగే జల్లించాలి. ఇలా జల్లించడం వల్ల ఏమవుతుందంటే పిండిలో ఏరియేషన్ ఫామ్ అయ్యి మనకి కేక్ ఫ్లఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది. నేను హోల్ మీల్ ఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి పైన పొట్టులాగా మిగిలింది, అదే మైదా పిండి అయితే అది ఏం మిగలదు, మొత్తం అంతా వచ్చేస్తుంది. దాన్ని అలాంటి గరిట తీసుకుని కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ మిక్స్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో, సింగిల్ డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఎలా పడితే అట్లా మిక్స్ చేయకూడదు, ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి, ఓవర్గా మిక్స్ చేయొద్దు. జస్ట్ ఆ పిండి లంప్స్ అన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ కొలతలతో కరెక్ట్గా మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా వచ్చింది. దాన్ని డస్టింగ్ చేసిన ప్యాన్లోకి ఈ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలి. ఆ ప్యాన్ ఏంటంటే ముందు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మొత్తం పైన పిండి వేసి ఎక్సెస్ పిండిని తీసేసుకుంటే అది అట్లా తయారవుతుంది. దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకుని ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. హోల్ మీల్ ఫ్లవర్ కాబట్టి అది ఆ కలర్లో వచ్చింది, లేకపోతే వైట్ కలర్లో ఉంటుంది మైదా పిండి అయితే.
ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి, ఎక్సెస్ ఎయిర్ ఏమన్నా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది. 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. చూడండి 20 మినిట్స్ అయ్యింది. అట్లా నైఫ్ పెట్టి చూస్తే మనకి పిండి ఏమీ రాకూడదు, అప్పుడు అయిపోయినట్టు అయిపోయింది. ఒక 10 మినిట్స్ పాటు పక్క నుంచి చల్లారిన తర్వాత ఇట్లా నైఫ్తో సైడ్స్ అంతా ఇట్లా స్క్రేప్ చేస్తూ ఈజీగా వచ్చేస్తుంది. దెన్ డీమోల్డ్ చేసేసుకోవాలి కేక్ని. ఇది కాఫీతో అయితే చాలా బాగుంటుంది, కాఫీ విత్ కేక్ అంటారు కదా. అట్లా చూడండి అయ్యింది, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇట్లా మైదా పిండితో కూడా చేసి చూపిస్తాను అది ఎలా ఉంటుందో. మైదా పిండితో చేస్తే ఇంకా ఫ్లఫీగా వస్తుంది. దాన్ని నేను లోఫ్ కేక్స్ కాబట్టి అట్లా కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకుని కాఫీతో సర్వ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ స్నాక్స్ లాగా పర్ఫెక్ట్ కాంబినేషన్ కాఫీతో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.